ఏపీ లో కొత్త పాలన ప్రారంభమైంది ఇప్పటికే ఉన్న 13 జిల్లాలకు తోడు మరో 13 కొత్త జిల్లాలు ఏర్పడ్డాయి దీంతో 26 జిల్లాలు ఆంధ్రప్రదేశ్ అవతరించింది ఇది చారిత్రక ఘట్టమని వైసీపీ అంటుంది తెలంగాణలో జిల్లాల పునర్విభజన ఎప్పుడో జరిగింది పక్క రాష్ట్రంలో కొత్త జిల్లాల కోసం కలెక్టరేట్లు ఏర్పడైనా పెద్దగా జరిగింది ఏమీ లేదు చిన్న జిల్లాలతో ఉపయోగం లేకుండా పోయిందని ప్రజలే చిక్కాకు పడుతున్న పరిస్థితి ఇప్పుడు జగన్ సర్కార్ ఏపీలో కొత్త జిల్లాలు ఏర్పాటు చేసింది మరి తెలంగాణలో పరిస్థితి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్టడీ చేసిందా ఏపీలో జిల్లాల విభజన తర్వాత ఎలాంటి పరిస్థితులు ఉండబోతున్నాయి అసలు ఏపీలో ఏర్పాటైన కొత్త జిల్లాలపై వినిపిస్తున్న టాక్ ఏంటి వర్చువల్ విధానంతో తాజాగా ఏపీలో కొత్త జిల్లాలను వైఎస్ జగన్ ప్రారంభించారు ఇకపై రాష్ట్రంలో 26 జిల్లాలు 72 రెవెన్యూ డివిజన్లలో కార్యకలాపాలు కొనసాగుతాయి ఏపీలో 42 ఏళ్ల తర్వాత కొత్త జిల్లాల ఏర్పాటు జరిగింది అన్ని జిల్లాల కలెక్టర్లు బాధ్యతలను స్వీకరించారు అనంతరం ఇతర శాఖల జిల్లా అధికారులు బాధ్యతలను చేపట్టారు కొత్త జిల్లాల ఏర్పాటుతో అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందుతాయని ప్రభుత్వం భావిస్తోంది ఇక కొత్త జిల్లాల్లో కార్యకలాపాలు ప్రారంభమవుతాయంటున్నారు వాస్తవానికి తెలంగాణలో కొత్త జిల్లాలు ఎప్పుడో ఏర్పాటయ్యాయి అయితే అవి నామకే వాస్తేగా మిగిలిపోతూ పనులన్నీ ఉమ్మడి జిల్లాల పేరు మీదే జరుగుతున్నాయి కొత్త జిల్లాల కోసం కలెక్టరేట్లు ఏర్పాటైనా పెద్దగా ఒరిగిందేమీ లేదు చిన్న జిల్లాలతో ఉపయోగం కూడా లేకుండా పోయిందని ప్రజలే చికాకు పడుతున్న పరిస్థితి ఇప్పుడు జగన్ సర్కార్ ఏపీలో కొత్త జిల్లాలు ఏర్పాటు చేసింది ఎన్నికల సమయంలో ప్రతి పార్లమెంట్ సెగ్మెంట్ను జిల్లాగా ఏర్పాటు చేస్తానని ప్రకటించారు జగన్ ఆ ప్రకారం ఏపీ సర్కార్ 25 లోక్సభ నియోజకవర్గాలలో మార్పులు చేర్పులు చేసి 26 జిల్లాలుగా ఏర్పాటు చేసింది ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం ఉన్న జిల్లాలను విభజించి 33 జిల్లాలు చేసింది పరిపాలన సౌలభ్యం పేరుతో ముందు 31 జిల్లాలు ప్రకటించి తర్వాత ఒత్తిళ్ల కారణంగా వాటిని 33కి పెంచింది కేసీఆర్ సర్కార్ ఆ మేరకు పరిపాలన సౌలభ్యం దాని తాలూకు ఫలితాలు ప్రజలకు అందాయా అంటే అదీ లేదు కొత్త పోస్టులు భర్తీ చేయక సగం కలెక్టరేట్లు అరకొర స్టాఫ్తో నెట్టుకొస్తున్నాయి అదలా ఉంటే జిల్లాల వారీగా ఉద్యోగుల విభజన తెలంగాణలో తీవ్ర గందరగోళాన్ని సృష్టించింది సీనియర్లంతా సహజంగానే పట్టణాలను కోరుకున్నారు దాంతో జూనియర్ ఉద్యోగులు పల్లెటూళ్లు ఎక్కువగా ఉన్న కొత్త జిల్లాలకు వెళ్లిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది దీంతో ఉద్యోగుల మధ్య సమతుల్యం దెబ్బతింది జూనియర్లకు కొత్త జిల్లాలే దిక్కయ్యాయి ఆ పరిస్థితిలో జిల్లాల వారీగా భర్తీ చేసే పోస్టుల విషయంలో నిరుద్యోగులకు తీవ్ర నష్టం జరిగే పరిస్థితి తలెత్తింది సీనియర్లు ఎక్కువగా ఉన్న జిల్లాల్లో కొత్త నోటిఫికేషన్ల సమయంలో పోస్టుల సంఖ్య భారీగా ఉంటుంది జూనియర్లు ఎక్కువగా ఉన్న కొత్త జిల్లాల్లో నోటిఫికేషన్లు వేస్తే అరకొర ఖాళీలే ఉంటాయి వారు ఉండే చోట్ల పదవి విరమణ బ్యాచ్ తక్కువ కాబట్టి ఉద్యోగ ఖాళీలు ఇప్పట్లో పరిస్థితి ఉండదు అంటే నిరుద్యోగులకు కొన్నాళ్లు కష్టాలే అలాగే సరిగ్గా వయోపరిమితికి దగ్గరగా ఉన్నవాళ్ల పరిస్థితి అగమ్య గోచరంగా తయారైంది ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం తప్పొప్పులు పక్కన పెడితే ఆ రాష్ట్రంలో ఉన్న పరిస్థితిని ఏపీ అసలు అధ్యయనం చేసిందా అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది ఎన్నికల హామీ మేరకు చారిత్రక నిర్ణయం తీసుకున్నామని వైసీపీ సర్కార్ ఘనంగా చెప్పుకుంటోంది కొత్త జిల్లాలు సమస్యల్ని సృష్టిస్తే మాత్రం జగన్ చేసిన ఈ ప్రయత్నం వికటించడం ఖాయం తెలంగాణ లాంటి సంపన్న రాష్ట్రంలోనే కొత్త జిల్లాలకు సరిపడా నిధులు కేటాయించలేకపోయిందని విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు మరి అసలే ఆర్థిక కష్టాలు అప్పుల భారంతో ఉన్న ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఏంటన్న ప్రశ్న వినిపిస్తోంది కొత్త జిల్లాల్లో మౌలిక సదుపాయాలు ఉద్యోగాల కల్పన కోసం వేల కోట్ల రూపాయల్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎలా సమీకరిస్తుంది నిధుల లేమితోనే కొత్త జిల్లాల్ని ప్రకటించి చేతులు దులుపుకుంటే ఆ జిల్లాల పరిస్థితి ఏంటి అంటున్నారు పాలనా పరంగా ఇన్ని సమస్యలు ఉంటే పొలిటికల్గా కూడా జగన్ నిర్ణయంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి కొత్త జిల్లాలను ప్రారంభించడంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందిస్తూ ఏపీ ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు ప్రజాభిప్రాయాన్ని పరిగణించకుండా జిల్లాల విభజన ఎలా చేస్తారని ఆయన నిలదీశారు పాలకులు ఇష్టమొచ్చిన నిర్ణయాలతో ముందుకు వెళితే
రాష్ట్ర ప్రజల పరిస్థితి ఏమిటని ఆయన ప్రశ్నించారు. లోపభూయిష్టంగా ఏపీలో జిల్లాల విభజన చేశారని జనసేనని అంటున్నారు. కొత్త జిల్లాల డిమాండ్ ఉన్న ప్రాంతాలపై ప్రభుత్వం అధ్యయనం కూడా చేయించలేదని ఆయన మండిపడ్డారు. ఏపీలోని ముంపు మండలాల గిరిజనులకు ఈ తీరుతో సమస్యలు ఎదురవుతాయని, పేదలు జిల్లా కేంద్రానికి వెళ్లాలంటే చాలా దూరం ప్రయాణించాల్సిన అవసరం ఉండకూడదని ఆయన అన్నారు. కాకినాడ కేంద్రంగా ఉన్న ఇటువంటి ఇబ్బందులే తలెత్తుతున్నాయని పవన్ గుర్తు చేస్తున్నారు. పునర్వ్యవస్థీకరణ తర్వాత కూడా ఇబ్బందులు తప్పవని స్పష్టం చేశారు. రంపచోడవరం కేంద్రంగా ఉండాలన్న గిరిజనుల అభిప్రాయాలను పట్టించుకోవడం లేదని, మరోవైపు రాయలసీమలోనూ ప్రజల అభిప్రాయాన్ని పట్టించుకోవడం లేదని జనసేనాని ఆగ్రహం వ్యక్తం చేశారు. మదనపల్లె, హిందూపురం, మార్కాపురాలను జిల్లా కేంద్రాలుగా చేయాలని డిమాండ్లు ఉన్నాయని, ఆయా అంశాల్లో ప్రజలు చేస్తున్న ఆందోళనలకు తమ పార్టీ అండగా ఉంటుందని ఆయన తెలిపారు. ప్రజలకు అన్ని రకాలుగా సౌకర్యాలు అందుబాటులో ఉండడమే లక్ష్యంగా పునర్వ్యవస్థీకరణ చేయాలని, ఆ మేరకు ప్రభుత్వం దిగివచ్చేలా పోరాడే బాధ్యతను తాము తీసుకుంటామని పవన్ కళ్యాణ్ ప్రకటించడం ప్రాధాన్యత సంతరించుకుంది. అలాగే కొత్త జిల్లాల ప్రారంభోత్సవాలకు ప్రతిపక్ష పార్టీలను వైసీపీ సర్కార్ ఆహ్వానించకపోవడం సరికాదని బీజేపీ మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డి విమర్శలు గుప్పించారు. కొత్త జిల్లాల ఏర్పాటు ఒక రాష్ట్ర ప్రభుత్వానికి మాత్రమే సంబంధించిన అంశం కాదని, ఇది రాష్ట్ర ప్రజలు, రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు అందరూ మమేకమవ్వాల్సిన అంశమని చెప్పారు. అప్పుడే దాన్ని ప్రజా పరిపాలన అని అంటారని ఆయన సెటైర్ విసిరారు. అయితే పబ్లిక్ డిమాండ్లను, విపక్షాల సూచనలను పట్టించుకోకుండా కొత్త జిల్లాల నుంచి పరిపాలన అంటున్నారు జగన్. అదేమంటే చంద్రబాబు చెయ్యలేకపోయిన పనిని తాను చేశానని గొప్పగా చెప్పుకుంటున్నారు. కుప్పం ఎమ్మెల్యే చంద్రబాబు విన్నపం మేరకు దాన్ని రెవెన్యూ డివిజన్గా ఏర్పాటు చేశామని, చంద్రబాబు 14 ఏళ్లపాటు సీఎంగా ఉన్నప్పటికీ కుప్పంను రెవెన్యూ డివిజన్గా చేసుకోలేకపోయారని ఎద్దేవా చేస్తున్నారు. టీఆర్ఎస్లో రాజ్యసభ సీట్లు హడావిడి మొదలైంది. తెలంగాణ నుంచి భర్తీ కానున్న 3 స్థానాల్లో కొత్త వారికి ఛాన్స్ దక్కుతుందా, లేకపోతే ఉద్యమకారులకు పెద్దపీట వేస్తారా అన్నది చర్చనీయాంశంగా మారింది. అసలు టీఆర్ఎస్ నుంచి రాజ్యసభ రేసులో ఉన్న నేతలెవరు, రాజ్యసభ సీట్లు కేటాయింపులపై గులాబీ బాస్ క్లారిటీతో ఉన్నారా, లేకపోతే చివరి నిమిషంలో సిచ్యువేషన్ బట్టి నిర్ణయం తీసుకుంటారా, అసలు అధికార పక్షం లెక్కలేంటో ఇవాల్టి తెరచాటు రాజకీయంలో చూద్దాం. తెలంగాణ నుంచి 2 రాజ్యసభ సభ్యులు ధర్మపురి శ్రీనివాస్, కెప్టెన్ లక్ష్మీకాంతరావుల పదవీకాలం జూన్లో ముగుస్తుంది. ముగిసిన పార్లమెంట్ సమావేశాల్లో రాజ్యసభ ఈ 2 నేతలకు వీడ్కోలు పలికింది. అదలా ఉంటే బండా ప్రకాష్ ఎమ్మెల్సీగా ఎన్నికవటంతో రాజ్యసభ సభ్యత్వానికి ఇప్పటికే రాజీనామా చేశారు. దీంతో తెలంగాణ నుంచి 3 రాజ్యసభ స్థానాలు ఇప్పుడు భర్తీ చేయాల్సి ఉంది. ఈ 3 స్థానాలు టీఆర్ఎస్కు చెందినవే. శాసనసభ్యుల సంఖ్యాబలం ప్రకారం తిరిగి ఆ పార్టీకే ఆ స్థానాలు దక్కుతాయి. ఈ 3 రాజ్యసభ స్థానాల భర్తీకి ఏ క్షణమైనా షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉండటంతో గులాబీ ఆశావహులు ప్రయత్నాలు మొదలుపెట్టారు. పదవీకాలం ముగుస్తున్న నేతల్లో డిఎస్ను గులాబీ బాస్ ఎప్పటినుంచో దూరం పెట్టారు. ఇక మరో నేత కెప్టెన్ లక్ష్మీకాంతరావు కేసీఆర్కు అత్యంత సన్నిహితుడు. ఉద్యమకాలం నుంచి కెప్టెన్కు కేసీఆర్ పెద్దపీట వేస్తూ వచ్చారు. దీంతో మరోసారి లక్ష్మీకాంతరావుకు రాజ్యసభ ఇస్తారా లేదా అన్న చర్చ జరుగుతోంది. ఇక ఇప్పటికే పలువురు నేతల పేర్లు కూడా ప్రచారంలో ఉన్నాయి. సినీ నటుడు ప్రకాష్ రాజ్ పేరు కూడా రేసులో వినిపిస్తోంది. కేసీఆర్ మహారాష్ట్ర పర్యటనలో ప్రకాష్ రాజ్ కనిపించినప్పటి నుంచి ఆయన పేరు ప్రముఖంగా మారుమ్రోగుతోంది. అదలా ఉంటే
ప్రభుత్వ అనుకూల పత్రిక డైరెక్టర్ దామోదరరావు పేరు కూడా కేసీఆర్ పరిశీలనలో ఉన్నట్లు టాక్. గతంలోనే ఆయనను రాజ్యసభకు పంపుతారన్న చర్చ జరిగింది. కానీ ఆ తర్వాత ఆయనను దూరం పెట్టారనే గుసగుసలు వినిపించాయి. తాజాగా మళ్ళీ ఆయన కేసీఆర్ వెంట పదే పదే కనిపిస్తుండడం తాజా ప్రచారానికి బలం చేకూరుస్తోంది. ఇక ఉద్యమ కాలంలో కేసీఆర్ కు దగ్గరగా ఉండి నమస్తే తెలంగాణ పత్రిక స్థాపించిన సిఎల్ రాజాం పేరు కూడా రాజ్యసభ రేసులో వినిపిస్తోంది. తెలంగాణ ఏర్పాటు తర్వాత ఆయన కేసీఆర్ కు దూరమయ్యారు. బీజేపీకి అనుకూలంగా ఉంటున్నారు. అయితే ఇప్పటి వరకు దూరం పెట్టిన రాజాంకు కేసీఆర్ మళ్లీ దగ్గరైనట్లు తెలుస్తోంది. జాతీయ రాజకీయాల దృష్ట్యా ఆయన పేరు కూడా కేసీఆర్ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. వీరే కాక చాలామంది రాజ్యసభ ఆశావాహుల్లో కనిపిస్తున్నారు. గత కొంతకాలంగా ఏ పదవులు లేకుండా ఖాళీగా ఉన్న నేతలు టీఆర్ఎస్లో చాలామందే ఉన్నారు. మోత్కుపల్లి నరసింహులు, వేణుగోపాలచారి, సీతారాం నాయక్, బోయినపల్లి వినోద్ కుమార్ వంటి నేతలు ఆశావాహుల జాబితాలో ఫోకస్ అవుతున్నారు. ఇలాంటి వారంతా సందర్భం దొరికినప్పుడల్లా అధినేత దృష్టిలో పడేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అదలా ఉంటే కేసీఆర్ జాతీయ స్థాయిలో కూటమి కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. దాంతో జాతీయ స్థాయిలో మంచి సంబంధాలు ఉండి పార్టీ అవసరాలకు ఉపయోగపడే నేతలను ఎంపిక చేసే యోచనలో కేసీఆర్ ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తానికి సామాజిక సమీకరణాలు, భవిష్యత్ రాజకీయ అవసరాలను అంచనా వేసుకుని రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక జరిగే అవకాశం ఉందన్న చర్చ గులాబీ పార్టీలో నడుస్తోంది. ఆర్కే రోజారెడ్డి అదేనండి, రోజాగా ఫెమిలియర్ అయిన మన హీరోయిన్, సదరు మాజీ హీరోయిన్, ఇప్పుడు నగరి ఎమ్మెల్యే. ఈ మేడంకి హీరోయిన్గా కంటే ఎమ్మెల్యేగా కంటే ఎక్కువ క్రేజ్ తెచ్చింది జబర్దస్త్ కామెడీ షో. అందుకేమను అసెంబ్లీ లాబీలో కూడా జబర్దస్త్ రోజు అంటుంటారు. వరుసగా రెండోసారి ఎమ్మెల్యే అయిన ఈ ఫైర్ బ్రాండ్ వైసీపీ అధికారంలోకి రాగానే మంత్రి పదవుపై చాలా ఆశలే పెట్టుకున్నారు. అయినా టైం కలిసి వస్తున్నట్లు కనిపించడం లేదు. అందుకే పూజలు వ్రతాల్లో బిజీ అయిన రోజా పెద్ద త్యాగానికే సిద్ధమయ్యారంట. అదేంటో ఇవాల్టి తెరచాటు రాజకీయంలో చూద్దాం. తెలుగు బుల్లితెరపై జబర్దస్త్ కామెడీ షో ట్రెండ్ సెట్ చేసిందని చెప్పాలి. ఆ షో తెచ్చుకున్నంత పేరు మరే ఇతర షో తెచ్చుకోలేదు. నిర్మాత శ్యామ్ ప్రసాద్ రెడ్డికి చెందిన మల్లెమాల ఎంటర్టైన్మెంట్స్ ప్రొడక్షన్ బ్యానర్లో కొన్ని సంవత్సరాల క్రితం మొదలైన ఈ షో ఇప్పటికీ నిరాటంకంగా కొనసాగుతూనే ఉంది. మధ్య మధ్యలో చాలామంది కంటెస్టెంట్స్ మారారు, జడ్జిలు మారారు, కానీ షో మాత్రం ఇప్పటికీ నిరాటంకంగా కొనసాగుతోంది. మధ్య మధ్యలో అప్పుడప్పుడు తప్ప ఎప్పుడు జడ్జిగా కనిపిస్తూ ఉండే రోజా ఇక జబర్దస్త్కి గుడ్ బై చెప్పే అవకాశం ఉందని అంటున్నారు. హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చి చాలా కాలం పాటు తమిళ తెలుగు ఇండస్ట్రీలలో సత్తా చాటిన రోజా ఆ తర్వాతి కాలంలో అత్త, అమ్మ పాత్రలు కూడా చేశారు. కానీ తెలుగు టెలివిజన్ చరిత్రలో నెంబర్ వన్ షో అనిపించుకుంటున్న జబర్దస్త్ షో మొదలైన తర్వాత ఆమె అందులో జడ్జిగా వ్యవహరిస్తున్నారు. కొందరు ఆ షోను విమర్శించినా దాని ద్వారా ఆమెకు క్రేజ్ పెరిగిందనే చెప్పాలి. రాజకీయాల్లో కూడా యాక్టివ్గా ఉండే రోజా తాను ఎమ్మెల్యే కావడానికి ఈ జబర్దస్త్ కూడా కారణమని ఆమె స్వయంగా కొన్ని సందర్భాల్లో బహిరంగంగానే ఒప్పుకున్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ నుంచి రోజా ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్నారు. చిత్తూరు జిల్లాలోని నగరి నియోజకవర్గం నుంచి ఆమె వైసీపీ తరపున ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అయితే ఆ మధ్య రోజా ఈ షో మానేస్తుందనే ప్రచారం జరిగింది. దానికి తగ్గట్లే ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా రోజా కొంతకాలం దూరంగా ఉండాల్సి వచ్చింది. ఆ సమయంలో ఇంద్రజ, ఆమని, సంగీత ఇలా ఎంతో మందిని ఈ జడ్జి స్థానంలో తీసుకొచ్చారు.
ఇక జబర్దస్తులో నాగబాబు సైడ్ అవడంతో సింగర్ మనోని తీసుకొచ్చారు. ప్రస్తుతానికి మనో కూడా కనిపించడం లేదు. ఆయన స్థానంలో లయ లైలా వంటి వారిని తీసుకువస్తున్నారు. అయితే తాజాగా జరుగుతున్న ప్రచారం మేరకు రోజా ఈ షో అనే కాదు మొత్తం బుల్లితెరకు దూరంగా ఉండబోతోందని టాక్ వినిపిస్తోంది. అదేమిటంటే ఏపీలో రోజాకు మంత్రి పదవి కన్ఫర్మ్ కానుందని అంటున్నారు. ఈ క్రమంలోనే ఈ షోలకు రోజా దూరంగా ఉండనున్నారని ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం ఉన్న కేబినెట్ మంత్రుల్లో మెజారిటీ సభ్యులను తప్పించి కొత్త వారికి చోటు కల్పించబోతున్నట్టు ఏపీ సీఎం జగన్ స్వయంగా ప్రకటించారు. కొత్త మంత్రులు త్వరలో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ప్రస్తుతం ఉన్న పాత మంత్రుల్లో ఎవరెవరు కొనసాగుతారు, కొత్తగా ఎవరికి చోటు దక్కుతుందనే లెక్కల్లో ఉండగా రోజాకు పదవి పక్కా అని ఆమె అభిమానులు అంటున్నారు. తొలిసారి కేబినెట్ బెర్త్ దక్కని రోజా కూడా అదే నమ్మకంతో ఉన్నారు. అలా మహిళా కోటాలో తనకు మంత్రి పదవి దక్కితే ఈ షోలను మానేయాల్సి వస్తుందని తెలిసి ఇప్పటినుంచి రోజా దూరంగా ఉంటున్నారని తెలుస్తోంది. అందుకే తాజా జబర్దస్త్ ఎపిసోడ్లో కూడా రోజా కనిపించలేదట. మరి ఈ ప్రచారంలో ఎంత నిజం ఉంది? అసలు ఈసారైనా రోజాకు కేబినెట్ బెర్త్ దక్కుతుందో లేదో చూడాలి. ట్విట్టర్ వేదికగా కాంగ్రెస్ సీనియర్ నేత చేసిన వ్యాఖ్యలు అధికార టీఆర్ఎస్ నేతలకు అస్త్రంగా మారాయా? ఒక్క దెబ్బకు రెండు పెట్లన్నట్లు వచ్చిన అవకాశాన్ని వాడుకోవడంలో గులాబీ పార్టీ సక్సెస్ అయిందా? సదరు నేత తన కామెంట్స్తో స్వపక్షం కాంగ్రెస్లోని వ్యతిరేకత వర్గానికి కూడా విమర్శల దూకుడు పెంచడానికి అవకాశం ఇచ్చారా? పరిస్థితులు చూస్తుంటే వీటన్నిటికీ అవుననే సమాధానం వినిపిస్తుంది. ఇంతకీ ట్విట్టర్లో అంతలా చెలరేగిన ఆ సీనియర్ ఎవరు? ఆయన చేసిన వ్యాఖ్యలేంటి? కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై ట్విట్టర్ వేదికగా విమర్శనాస్త్రాలు సంధించారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. దీంతో తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కి గౌడ్ ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ చెల్లే కల్వకుంట్ల కవిత అంటూ వ్యంగ్యస్త్రాలు సంధించారు. అక్కడే వివాదం మొదలైంది. స్పందించిన టీఆర్ఎస్ నేతలు మధు యాష్కిని పొలిటికల్ టూరిస్ట్ అంటూ విమర్శలు గొప్పించారు. మరొక అడుగు ముందుకేసిన టీఆర్ఎస్ నేతలు మధు యాష్కి ఏ పార్టీలో ఉన్నాడో చెప్పాలంటూ డిమాండ్ చేశారు. గత ఎన్నికల్లో పోటీ చేసిన మధు యాష్కి ఎందుకు ఓడిపోయారో అందరికీ తెలుసునని, ఆ ఎన్నికల్లో మధు యాష్కి ఏ పార్టీకి ఎందుకు సపోర్ట్ చేశారో అందరికీ ఎరుకేనని టీఆర్ఎస్ చేస్తున్న విమర్శలు నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ నేతలకు మింగుడు పడటం లేదట. రాష్ట్రంలో రాజకీయ పార్టీలన్నీ వరిధాన్యం కొనుగోలుపై విమర్శలు ప్రతి విమర్శలు చేసుకుంటుంటే మధు యాష్కి ఎమ్మెల్సీ కవితను టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పించడంపై కాంగ్రెస్ పార్టీలోనే వ్యతిరేకత ఎదురవుతోందట. రెండు వేల పద్నాలుగులో ఎన్నికల సమయంలో టీఆర్ఎస్ అధికారంలోకి వస్తే బోధన్ షుగర్ ఫ్యాక్టరీని ప్రభుత్వపరం చేసుకుంటామని చెప్పి మొత్తానికి మొత్తంగా మూసేసి రైతులకు కార్మికులకు పంగనామాలు పెడితే, పసుపు బోర్డు తెస్తా ఫ్యాక్టరీ ప్రభుత్వం పరం చేస్తానన్న నమూనాలోనే మీ ఎంపీలు ధర్నా డ్రామాలు చేస్తున్నారు చెల్లే అంటూ కవితపై మధు యాష్కి వ్యంగ్యస్త్రాలు సంధించారు. అంతేకాదు, కాంగ్రెస్ పదేళ్ల పాలనలో ఎన్నడూ ధాన్యం కొనుగోలు సమస్య రాలేదు, మన పొరుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్ కర్ణాటక తమిళనాడుల్లో లేని సమస్య తెలంగాణలో ఎందుకు ఉంది అని ఆయన ప్రశ్నించారు. కల్వకుంట్ల కల్లబొల్లి మాటలు కట్టిపెట్టి కల్లాల్లో ఉన్న ధాన్యం గింజలపై ప్రాణాలు వదిలేస్తున్న పేద రైతుల ప్రాణాలు కాపాడు అంటూ ట్విట్టర్లో పోస్ట్ చేశారు మాజీ ఎంపీ మధు యాష్కి గౌడ్. దీంతో నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ నేతలు మధు యాష్కి వైఖరి
ట్విట్టర్ వేదికగా ఎమ్మెల్సీ కవితపై చేసిన విమర్శలను జీర్ణించుకోలేకపోతున్నారట. రాష్ట్రంలో రాజకీయ పార్టీలన్నీ వరిధాన్యం కొనుగోలుపై విమర్శలు ప్రతివిమర్శలు చేసుకుంటుంటే మధు యాష్కి ఎమ్మెల్సీ కవిత కేంద్రంగా నిజామాబాద్ జిల్లా రాజకీయ అంశాలను బేస్ చేసుకుని విమర్శలు గుప్పించడం కాంగ్రెస్ పార్టీలోనే విమర్శలకు దారితీస్తున్నట్లు కనిపిస్తోంది. మధు యాష్కి గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీగా బరిలోకి దిగి పరోక్షంగా బీజేపీ అభ్యర్థి గెలిచేందుకు సహకరించారని విమర్శలు ఉన్నాయి. తాజాగా ఎమ్మెల్సీ కవితపై చేసిన విమర్శలకు స్పందించిన టీఆర్ఎస్ నేతలు 2019లో మధు యాష్కి బీజేపీకి సహకరించారని, ప్రస్తుతం ఆయన ఏ పార్టీలో ఉన్నాడో చెప్పాలని చేస్తున్న డిమాండ్లు కాంగ్రెస్ పార్టీకి నష్టం కలిగిస్తాయని యాష్కి వ్యతిరేక వర్గీయులు భావిస్తున్నారట. మొత్తానికి మధు యాష్కి ట్విట్టర్ వేదికగా పలికిన పలుకులతో నిజామాబాద్ జిల్లాలో ఆయన పరిస్థితి రెండిటి చెడిన రేవడిలా మారిందని అనుకుంటున్నారు.